యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం మనం చదువుదాం. పరిసయ్యులు వారిని వెలివేసిన యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారు యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. మనం గతించిన వాక్య భాగంలో కూడా ఈ పరిసయ్యులు అన్నటువంటి వారు మరి పుట్టుగ్రుడ్డివాడైనటువంటి వ్యక్తిని ద్వేషించడం, వానిని వెలివేయడం మనం చూసాం. అయితే ప్రేమస్వరూపి అయినటువంటి యేసు వానిని వెతికి, వానిని కనుగొని, వాని యొద్దకు వెళ్ళి వాని యందు ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచుచున్నావా. ఈ విశ్వాసము అనేది మాత్రమే ఎందుకు యేసుక్రీస్తు ఇంత గట్టిగా నొక్కి ఒక్కాణించుచున్నాడు. ఈ విశ్వాసము మన యొక్క జీవితంలో ఏ కార్యాలని చేయిచు ఉంది. ఏమే యేసుక్రీస్తు తనను మహిమపరచు అని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ఆ యొక్క గుడ్డివాణ్ణి బాగు చేసినందువలన కృతజ్ఞతను చూపించు అనలేదు, కానీ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచు ఉన్నావా అని అడగడం జరిగింది. ఈ దేవుని కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండడం దేనిని చూపిస్తూ ఉంది అనగా, మనం గతించిన వారంలో చూసాం వాణ్ణి వెలివేయడం. ఎందుకు వెలివేశారు? వారిలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, పగ, కోపము ఇవన్నీ ఆ యొక్క పరిశీలనలో కనుగొనిన దాన్ని మనం చూసాం. ఈ పరిశీలనటువంటి వారు వారి యొక్క గుణగణాలని కూడా మనము గతించిన వాక్య భాగంలో మనము చదివి ఉన్నాం, తెలుసుకుని ఉన్నాం. మరి యేసేం చెప్పాడు, వారేం చేశారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది, వారేం చేస్తున్నారు? పరమందున్న దేవుని చిత్తమేది? ఇహలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచారములను ఆచరిస్తూ వారికి కలిగినటువంటి తమ యొక్క ఆలోచనలని సమాజం మీద రుద్దడం, అదే దేవుని యొద్ద నుండి వచ్చిందని చెప్పడం, వీటన్నిటికీ ఒక పులిస్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు పరిసయ్యుల యొక్క జీవిత అనుభవాలని ఎక్కువగా ఆత్మ దేవుని ద్వారా ఈ యొక్క వేద గ్రంథంలో రాయించిన దాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి గతించిన వాక్య భాగంలో పరిసయ్యులకు ఉన్నటువంటి దుర్గుణాలను మనం చూసినట్లయితే, వారిలో కొందరు దేవునిని ప్రేమించిన వారు, దేవుని కొరకు జీవించిన వారు, దేవుని కొరకు తమ ప్రాణములను సైతము పణంగా పెట్టిన వారు, యేసుక్రీస్తును రక్షించిన వారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమలో నడిచిన వారు, యేసుక్రీస్తు యొక్క మార్గమును సరళం చేసినటువంటి వారు ఆ పరిసయ్యులలో కొంతమంది ఉన్నారు. మరి మనం దుర్గుణాలనే చూసాం, కానీ ఈ దినం దేవుడు ఒక మంచి అనుభవాలు, ఆ దినాల్లో ఉన్నటువంటి పరిసయ్యుల యొక్క పాత్ర, పరిసయ్యుల యొక్క జీవితము ఈ దినాల్లో మనకు ఒక మాదిరిగా కనబడుచు ఉన్నది. చెడ్డ కుమారుడు ఒక తండ్రి, అక్కడ పేరు చెప్పబడలేదు కానీ వారి యొక్క గుణగణాలు చెప్పబడ్డాయి. చెడ్డ కుమారుని యొక్క గుణగణాలు, వాని యొక్క తప్పిదము ఒప్పుకోవడము, తండ్రిలాగా ఆయన దేవుని స్వభావం కలిగి ఆ యొక్క కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా అక్కునకు చేర్చుకున్నాడు, తన యొక్క రాజ్యంలో, తన యొక్క కుటుంబంలో, తన యొక్క సంతోషంలో ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఏ విధంగానైతే ఆయన ప్రేమించి తన దగ్గరకు తీసుకుని ఉన్నాడు, అదే విధముగా ఈ పరిసయ్యులను కూడా. యాక్చువల్లీ పరిసయ్యులను ఆయన ద్వేషించలేదు, పరిసయ్యులను చాలా ప్రేమించాడు. అందుకే ఎక్కువగా వారితో మాట్లాడడం జరిగింది మత్తయి, మార్కు, లూకా, యోహాను అపొస్తుల కార్యంలో. ఎందుకనగా వారు దేవుని పట్ల నిష్ట కలిగిన వారు. ఆ నిష్టలో వారికి ఒక భ్రష్టత్వం ఉండింది. ఆ భ్రష్టత్వాన్ని తొలగించడమే క్రీస్తు యొక్క పని అయి ఉండింది. వారితో భోంచేశాడు, వారితో కూర్చున్నాడు, వారికి కలిగినటువంటి దైవికమైనటువంటి అనుమానాలను తొలగించాడు, వారిని ఆత్మీయ విషయాల్లో ఎదిగేటట్లు చేశాడు. అలా ఆత్మీయ విషయాలు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో
పరివర్తన కలిగి వారిలో మారు మనసు పొందినటువంటి వారిని వారిలో దేవుని కొరకు జీవించిన వారిని ఈ దినము మనము తెలుసుకుందాం. వారి యొక్క పాత్రలు మన జీవితంలో ఎలా మనల్ని ప్రేరేపిస్తాయి, మనల్ని ఎలా ఉత్తేజపరుస్తాయి అంటే, మొదట యేసును రక్షించినటువంటి పరిసయ్యులు కొంతమంది ఉన్నారు ఆ దినాల్లో. లూకా 13:31 మనం చదివినట్లయితే, లూకా 13:31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచు ఉన్నాడని ఆయనతో చెప్పిన దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుకు ఒక మరణం సంభవించబోతుంది. పిలాతు అన్నటువంటి ఒక వ్యక్తి, హేరోదు అన్నటువంటి ఒక వ్యక్తి ఆయన్ని చంపగోరుచు ఉన్నాడన్న విషయం తెలుసుకున్న వాళ్ళ ఈ పరిసయ్యులు ఏం చేశారు? ఆయనను రక్షించడానికి, ఆయనను ఆ యొక్క మరణం నుండి తప్పించడానికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు యొద్ద వారు ఏం చెప్తున్నారు, నీవు వెళ్ళు, హేరోదు నిన్ను చంపదలుచుకుంటున్నాడు, నీవు సద్బోధకుడవు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడవై ఉన్నావని మేము విశ్వసించుచు ఉన్నాం, నీవు ఉండుట మాకు ఉపయోగకరం. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆ యొక్క అనుభవాన్ని మనము చూసినట్లయితే ఈ పరిసయ్యుల యొక్క అనుభవం ఏమై ఉంది? కొంతమంది పరిసయ్యులు అయితే యేసును ద్వేషించారు, కొంతమంది పరిసయ్యులు అయితే యేసును అనుమానపడ్డారు, కొంతమంది పరిసయ్యులు అయితే యేసును ఎలా నేరము రుజువు చేయాలి, ఆయన మీద తప్పు ఎలా మోపాలి, ఆయనను సమాజంలో నుండి ఎలా దూరపరచాలి, ఆయన యొక్క మాటలు జనులు వినకుండా ఎలా చేయాలి అన్నటువంటి గుంపులు పరిసయ్యుల్లో ఉన్న పరిసయ్యులైనటువంటి వ్యక్తులలో కొంతమంది దేవునిని ప్రేమించిన వారు, దేవుని కుమారుని యొక్క వాక్యమును విశ్వసించిన వారు ఏం చేస్తున్నారు, యేసును తప్పించదలిచారు. ప్రేమైన వారులారా, మనం ఈ యొక్క దినాల్లో అటువంటి అనుభవంలో ఉన్నామా? మన యొక్క పాత స్థితి, మన యొక్క పూర్వపు స్థితి, మన యొక్క స్థితి కూడా కొన్ని సందర్భాల్లో అలాగే పరిసయ్యులలాగే ద్వేషం ఉంటుంది, పరిసయ్యులలాగే కోపం ఉంటుంది, పరిసయ్యులలాగే ఐహిక విచారాలు ఉంటాయి, పరిసయ్యులలాగే ధనాపేక్ష ఉంటుంది. అయితే ఒక సమయం వస్తుంది, దేవుణ్ణి ప్రేమించే సమయం. ఆ సమయంలో మనము ఎలా ఉంటాం? యేసును మనము రక్షించే వాళ్ళగా ఉంటామా? యేసు నా మరణంలో నుండి తప్పించే వారిగా ఉంటామా, లేక యేసు యొక్క మరణాన్ని చూసి సంతోషపడే వాళ్ళగా ఉంటామా అన్నది మనము ఈ దినాల్లో పరిశోధించాలి. ప్రియమైన వారలారా, అదే వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసును నమ్మిన విశ్వాసులు కొంతమంది ఉన్నారు. అపొస్తల కార్యము 15:15 ఈ స్థలంలో మనం గమనించినట్లయితే సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారాన్ని ఎవరు కట్టారు, ఎవరు కట్టాలి అనని మనం గమనించినట్లయితే ఆ యొక్క పరిసయ్యులలో ఉన్నటువంటి వ్యక్తులలో కొందరు కట్టగలిగారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలయ్య ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన ఏం చేశాడంట, పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టవలనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చు ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పౌలు దేవుని కొరకు వైరాగ్యంగా జీవించినటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఈ యొక్క పౌలు అన్నటువంటి వ్యక్తి, ఆయన ఎవరై ఉన్నారు, ఆయన యొక్క కులం ఏదై ఉందో మనం గమనించినట్లయితే అపొస్తల కార్యం 23:6 వారిలో గ్రహించి నేను పరిసయ్యుడను
పరిసయ్యుల సంతతి వాడను. ఎవరు ఆయన పౌలయ్యున్నాడు? ఏం చేయదలిచాడు ఆ పౌలు? ఏం చేయదలిచాడు? దావీదు గుడారమును తిరిగి కట్టడానికి. అంటే అప్పటికి దావీదు గుడారమైనటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పౌలుకు ఎలా కనపడ్డాడు? సౌలా సౌలా హింసించుచు ఉన్నటువంటి యేసును నేను అన్నటువంటి వెంటనే ఆయన తన యొక్క మనసు మారినవాడై యేసుక్రీస్తుకు బలమైనటువంటి ఒక సేవకుడిగా మారిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏది? పడిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము. పడిపోయినటువంటి యేసుక్రీస్తు, అప్పటికి యేసుక్రీస్తు మరణించాడు. ఏ పౌలు ఉపదేశించే దినాల్లో దావీదు గుడారమైనటువంటి యేసు అప్పటికి చనిపోయాడు. ఆయన గూర్చి ధైర్యముగా, ఆయన గూర్చి మహిమార్థముగా, ఆయన గూర్చి వైరాగ్యముగా ఎవరు? పరిసయుడు, పరిసయుల యొక్క సంతతి వాడైనటువంటి ఆ యొక్క పౌలు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ పౌలు దేవుని కొరకు ఒక గొప్ప సాక్ష్యమును పొందినవాడై, ఆ యొక్క పౌలు దేవునికి బహు వైరాగ్యం కలిగిన వాడై, దేవుని చేత నడిపింపబడి అనేకులను ఇక్కడ మనం చూస్తున్నాం. అన్యజనులను మళ్ళీ ఒకసారి చదువుదాం, అది 15వ అధ్యాయం 15వ వచనము. మనుషులలో కడవారును నా నామము ఎవరికి పెట్టబడెను? ఆ సమస్తమైన అన్యజనులు. ప్రియమైన వారలారా, మనము యూదులం కాదు, మనం ఇజ్రాయేలులం కాదు, మనం అబ్రహాం సంతతి వారం కాదు, కానీ మనం ఎవరై ఉన్నాము? అక్కడ రాయబడింది, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడును. ప్రియమైన వారలారా, ఆ దినములలో పౌలు పరిసయుడై ఉన్నను, ఆ దినములలో పౌలు పరిసయుల సంతతి వాడైనను ఆయన ఏం చేశాడంట? అన్యజనులకు సువార్త ప్రకటించాడు. దేవుని యొక్క నామమును ఎవరికి పెట్టబడి ఉన్నదో ఆ జనులకు దేవుని యొక్క సువార్తను, క్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు యొక్క రక్షణను, క్రీస్తు యొక్క విడుదలను ఆయన చేయించి ఏం చేశాడంట? ఆ సమస్తమైన అన్యజనులకు ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదనని, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదను. ప్రియమైన వారలారా, ఈరోజు క్రీస్తు యొక్క పట్టణము అనగా ఆ పరలోకాన్ని మనమైనటువంటి మనమే. మనం ఒక రాళ్లవలే, సజీవమైన రాళ్లవలే ఎవరు కట్టచ్చు ఉన్నారు? యేసుక్రీస్తు యొక్క మంచి జత పని వారైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడు? అన్యజనులుగా ఉన్నటువంటి మనలను క్రీస్తుకు ఒక జనాంగంగా, ఆయన నామం పెట్టబడినటువంటి వారిగా ఈ యొక్క వేద గ్రంథాన్ని మనకు ఇవ్వడానికి ఆ యొక్క పౌలు యొక్క వైరాగ్యం, ఆ యొక్క పరిసయుడైనటువంటి, పరిసయుల సంతానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడినందువలననే ఈ దినం అన్యులమైనటువంటి మనకు దేవుని యొక్క ఆ నామము పెట్టబడింది. ఒక దినమున మనం సజీవమైన రాళ్లవలే మనము పరలోకంలో క్రీస్తు ద్వారా, పౌలు యొక్క వాక్యము ద్వారా మనము కట్టబడుచున్నాం. ప్రియమైన వారలారా, మరి అటువంటి కోవలోనే చెందినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి గమలియేలు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 34 నుంచి మనం చదివినట్లయితే, సమస్త ప్రజల వలన ఘనతనొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయిన. ప్రియమైన వారలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే సమస్త ప్రజలలో, ఏ ప్రజలు? యూదులు. ఏ ప్రజలు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొనేవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినడివారు. వారి మధ్యలో ఒక వ్యక్తి ఎలా లేచాడంట? ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు అని ఒక పరిసయుడు మహాసభలో లేచి, చదవండి ఆయన గుణగణాలని కింద వాక్యాల్లో, ఇంచుమించు
ఈ మనుషుల జోలికి పోక ఇంకా చదువు ఇక్కడ మనం బాగా గమనించాలి 39వ వచనము ఇది దేవుని వలన కలిగినదాయనా మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు ఎవరు చెప్పారు ఈ మాట పరిసయుడైనటువంటి గమలియేలు ఈ గమలియేలు ఎలాంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు మరణించిన తర్వాత పౌలు కాలంలో ఈయన మహాగణుడు ధర్మశాస్త్రోపదేశకుడు పౌలు కూడా ఒక స్థలంలో చెప్పుచున్నాడు ఈ గమలియేలు పాదముల యొద్ద నేను నేర్చుకుంటిని పౌలే అంతటి జ్ఞానాన్ని నేర్చుకోగలిగాడంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలియేలు ఎలాంటి దేవుని పట్ల నిష్ట కలిగిన వాడై ఉంటాడు ఆయన పరిసయుడే ఆయన యొక్క జీవితంలో పరిసయుల యొక్క గుణగణాలు ఉండాలి కానీ దేవుని ప్రేమించిన వాడు గనక దేవుని వాక్యం పట్ల ఆయనకు భయభక్తి ఉంది గనక ఆయన ఏమంటున్నాడు ఇక్కడ 39వ వచనములో దేవుని వలన కలిగినదాయేనా మీరు దానిని వ్యర్థపరచలేరు ఎంతోమంది వచ్చారు ఎన్నో సత్యాలు చెప్పారు ఎన్నో మర్మాలు చెప్పారు వారు కొన్ని దినాలకు కనబడలేదు అయితే యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడని దేవుడే ఆయనను పంపించినట్లయితే పరిసయ్యులారా జాగ్రత్త సుమి అనగా అర్థమేంటి జాగ్రత్త వారి విషయంలో మీరు దేవుని విషయంలో మీరు ఎదిరించిన వారవుతారు యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేసేశారు యేసుక్రీస్తునైతే మీరు యూదా ఇస్కరియోతును ప్రలోభపెట్టి మీరు వాణ్ణి లొంగ తీసుకొని 30 వెండి కాసులకు మీరు వాణ్ణి లొంగ తీసేసుకొని యేసుక్రీస్తును సిలువ మరణానికి అప్పగించారు అయితే దేవుని యొక్క అనాది చిత్తము యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ మరణంలో కార్చినటువంటి ఆ యొక్క రక్తపు విలువ దేవునిది చిత్తమైతే మీరు వ్యర్థపరచలేరు సుమే దేవుని వాక్యము సత్యమైనదైతే దేవుని వాక్యము నిజమైనదైతే తన యొక్క కార్యమును నెరవేర్చుటకు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు ప్రేమైన వారలారా ఈ యొక్క సమయంలోనే శిష్యులైనటువంటి వ్యక్తులను కూడా హింసించాలి శిష్యులైనటువంటి వ్యక్తులను కూడా చంపేయాలి ఈ క్రైస్తవ మతము క్రీస్తు యొక్క బోధ ఈ యొక్క భూమి మీద ఉండకూడదని నిర్ణయం చేసుకున్నప్పుడు గమలియేలు అన్నటువంటి వ్యక్తుడు లేచి మహాసభ ముందు నిలవబడి యెరూషలేములో నిలవబడి ఇజ్రాయేలులకును యూదా వారికి ఏమని చెప్పుచూ ఉన్నాడు జాగ్రత్త సుమి మనం పరిసయ్యులమే మనం మోషే ధర్మశాస్త్రాన్ని వినేవారిమే మోషే ధర్మశాస్త్రాన్ని మనం బోధించేవారిమే అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించగలిగామా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలిగామా పౌలు ఏం చేస్తున్నాడు అన్యజనులకు సువార్తను ప్రకటించాలనుకుంటున్నాడు క్రీస్తు యొక్క బోధను క్రీస్తు చెప్పినటువంటి ఆ బోధను అన్యజనుల యొద్దకు ఇజ్రాయేలుల యొద్దకు యూదా వారి యొద్దకు తీసుకుని రావాలనుకుంటున్నాడు పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని కట్టాలనుకుంటున్నాడు కట్టాలనుకుంటున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అదే అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే 15వ అధ్యాయము 5వ వచనం పరిసయ్యుల తెగలో పరిసయ్యుల తెగలో విశ్వాసులైనటువంటి కొందరు లేచారు వారు వైరాగ్యంగా జీవించడానికి దేవుని కొరకు జీవించడానికి అప్పటి వరకు వారి బోధలు వేరే
అప్పటి వరకు వారు మేము మోషే బోధలను విని ఉన్నాం, మోషే ధర్మశాస్త్రాన్ని విని ఉన్నాం. అయితే ఈ దినముల్లో పరిసయ్యుల తీగలో కొందరు విశ్వాసులైన కొందరు లేచారు. ఆ లేచిన వారు ఏం చేశారు? భూమిని తలకిందురులుగాను మార్చవి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని అనిపించుకున్నారు. అప్పటి వరకు వారి జీవితం ఏదో విధంగా ఉండేది. దేవుడు మాట్లాడినది మాట్లాడినట్లు దేవుని చిత్తాన్ని మనం గ్రహించిన వారమైతే పరిసయ్యులలో కొందరు లేచి ఏం చేశారు? పడిపోయినటువంటి దావీదు గుడారమును కట్టడం ఆరంభించారు. అప్పట్లో ఒక గందరగోళం. ధర్మశాస్త్రానికి విరోధంగా క్రీస్తు బోధ వచ్చిందే, ధర్మశాస్త్రానికి విరోధంగా మా యొక్క ఆచార వ్యవహారాలకు విరోధంగా కొత్త బోధ వచ్చిందే, ఈ బోధను మేము జీర్ణించుకోం, ఈ బోధను మేము వినము. అప్పుడు గమలియేలు అన్నటువంటి ఒక వ్యక్తి, పరిసయ్యులలో ఉన్నటువంటి వ్యక్తి పరిసయ్యులకు విరోధముగా ఏమంటున్నాడు? జాగ్రత్త సుమే, ఇది దేవుని యొద్ద నుండి వచ్చినదా? దేవుడు తన కార్యమును నెరవేర్చుకునుటకు సర్వశక్తిమంతుడు. ఇంకా పరిసయ్యుల బోధలోనే ఉన్నారా? క్రీస్తు యొక్క బోధలోనికి మీరు రారా? క్రీస్తు బోధను మీరు అనుసరించరా? మనం గతించిన వాక్య భాగంలో పరిసయ్యుల యొక్క బోధను మనం విని ఉన్నాం, వారి యొక్క వ్యవహారములను మనం విని ఉన్నాం, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను మనం విని ఉన్నాం. గమలియేలు వలె వైరాగ్యం కలిగిన వాడిగా, గమలియేలు వలె తన యొక్క కాలములో తన యొక్క జాతి అయినటువంటి తమ యొక్క సంతతి అయినటువంటి పరిసయ్యుల యొక్క విధానాలని మార్చుకోండి. మీ ఆచార వ్యవహారాల వల్ల దేవుని చిత్తము నెరవేర్చబడదు. దేవుడు వేరే ఉద్దేశించాడు. నీకు నిత్య జీవం ఇవ్వాలని, నీకు నిత్య లోకమునివ్వాలని. ఈ ఐహిక విచారములను, ఇహలోక సంబంధమైన వాటిని ద్వేషించడానికి దేవుడు చిత్తము కొని ఉండగా, ఇంకా మేము లౌకిక ఆశలలోనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మాకు సుఖభద్రమైనటువంటి జీవితం ఇస్తాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ప్రేమైన వారలారా, దేవుని యందు ప్రేమ ఉంటుంది, దేవునితో గద్దింపు ఉంటుంది. ప్రేమ ఉన్న చోటే గద్దింపు ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే హెచ్చరిక ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే సరిపరచడం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే నడిపించడం ఉంటుంది. అవి మన యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇప్పటి వరకు మనం విన్న బోధలు అవ్వచ్చు. క్రీస్తునామము నీకు పేరు పెట్టబడినట్లయితే, క్రీస్తునామము నీకు ఉండినట్లయితే, నువ్వు క్రీస్తు వాడివా, లోకాధికారి సంబంధించిన వాడివా, నిన్ను నీవే వాక్యపు వెలుగులో తెలుసుకుని నీ వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చినదా, ఈ వాక్యము నీ హృదయంలో మార్పు చేసినట్లయితే, ఈ వాక్యము నీ హృదయంలో గద్దింపు తెచ్చినట్లయితే, ఈ వాక్యము నీకు ఒక హెచ్చరిక తెచ్చినట్లయితే, ఈ వాక్యము నిన్ను సరిపరిచినట్లయితే, గమలియేలు పరిసయ్యులను సరిపరిచిన విధముగా జాగ్రత్త సుమి, నీవు దేవుని యొక్క చిత్తాన్నే ఆటంకపరచువాడివా, దేవుని నడిపింపునే ఆటంకపరచువాడివా. లేక 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లు ఏముంది? 15వ అధ్యాయం 5వ వచనము, పరిసయ్యులలో కొందరు విశ్వాసులైన కొందరు లేచారు. వారు వైరాగ్యం కలిగిన వారై ఉన్నారు. వారిలో ఒకడే పౌలయ్యున్నాడు. ఇంకా అనేక మంది యొక్క అనుభవాల్ని మీకు చెప్పాలని ఇష్టపడుచు ఉన్నాను. ప్రియమైన వారలారా, గమలియేలు అన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూసాం. ఇప్పుడు మనం ఎవరిని చూస్తున్నామంటే, నికోదేము అన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. యోహాను 3వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన వారలారా, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడున్నాడు. ఈ నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు.
ఏమనుంటున్నాడు ఆ రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము అరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను అందుకు యేసు అతనితో ఒకడు కృతగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రేమైన వారలారా పరిసయ్యుడే పూర్వపస్థితి గలవాడే పూర్వపు అజ్ఞానమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో నుండి విడుదల పొందని వాడే అయితే యేసుక్రీస్తునయ్యని ఏమంటున్నాడు బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుతాం అయితే కొంతమంది ఎరగక ఉన్నారు నేనైతే నీవు దేవుని యొక్క కుమారుడవని ఎరుగుచూ ఉన్నాను అప్పుడు యేసుక్రీస్తు ఆయనకి ఏం చెప్తూ ఉన్నాడు ఆయన యొక్క పూర్వపు స్థితిలో నుండి మార్పును చూపిస్తూ ఉన్నాడు ఆయన పూర్వపు స్థితి యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు ఆ అనుభవంలో నుండి నీవు కొత్తగా జన్మించాలి ఆ అనుభవంలో నుండి నీవు మారాలి ప్రేమైన వారలారా ఆయన పరిసయ్యులను ద్వేషించటలేదు కానీ నీవు కొత్తగా జన్మించాలి ప్రేమైన కింద చదవండి నాలుగో వచనము అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రేమైన వారలారా నికోదేమనున్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యమును వెదుకువాడు అయితే వాని సంతతి వాని యొక్క కుటుంబం వారు వాని యొక్క బంధువులు పరిసయ్యులై ఉన్నారు పరిసయ్యులు ఎవరై ఉన్నారు మోషే ధర్మశాస్త్రమును వెంబడించేవారు మోషే ధర్మశాస్త్రమందు విశ్వసించేవారు మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉందనగా ఈ యొక్క భూ సంబంధమైన వాటిని ఆచార వ్యవహారాలను ఎలా జీవించాలి ఎలా కూర్చోవాలి ఎలా లేయాలి ఎలా పరిశుద్ధంగా జీవించాలని నేర్పిస్తుంది కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే వాడు పరలోక రాజ్యంలోనికి చేరలేడు ప్రియమైన వారలారా ఈరోజు మన యొక్క బోధ భూ సంబంధమైన బోధ లౌకిక ఆశీర్వాదాల కొరకైనటువంటి బోధ మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి భూ సంబంధమైన బోధ మీరు ఒకవేళ మీరు కావాలనుకుంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలను ధర్మశాస్త్రమును మీరు వినవచ్చు అయితే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే మీరు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో చేరలేడు అన్నదాన్ని ఆయన విశ్వసించాడు గనక ఆ యొక్క వాక్యాన్ని విశ్వసించాడు గనక అదే యోహాను వ్రాసినటువంటి 7వ అధ్యాయము 47వ వచనం అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా ఎవరిని అంటున్నాడు నికోదేమును అంటున్నాడు ఆ పరిసయ్యులలో కొందరిని అంటున్నారు చదవండి అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా నికోదేమంటూ ఏమంటున్నాడు నీవు దేవుని కుమారుడవని నేను విశ్వసిస్తున్నానంటున్నాడు పరిసయ్యులు ఏమంటున్నారు అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవరైనా ఆయనను విశ్వసించరా కిందికి చదవండి ధర్మశాస్త్రము ఎరగని వారు శాపగ్రస్తమైన వారు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలే కావాలి ఆ యొక్క దాని నిమిత్తమే యేసు వచ్చాడు మీ పాపములు కడగడానికి యేసు వచ్చాడు అందుకొరకే సిలువ వేయబడ్డాడు అందుకొరకే రక్తం కార్చాడు అందుకొరకే ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు అందుకొరకే తన యొక్క బట్టలు చీట్లు వేయబడ్డాయి మీరు రక్షింపబడండి మీకు స్వస్థత రక్షింపబడండి మీకు ఆశీర్వాదం అని అంటే ఈ ధర్మశాస్త్రమే మాకు చాలు అనుకుంటే మీరేమవుతారంట శపించబడిన వారు ధర్మశాస్త్రాన్నే మీకు ఆభరణంగా ధరించేశారు మాకు క్రియల మూలంగా ఇప్పుడు జీవించడానికి ఇహలోక సంబంధమైనవి మాకు కావాలి
ప్రియమైన వారలారా, దేవుడు మొదటనే చెప్పాడు నీతిని దేవుని రాజ్యాన్ని వెదుకుడి అప్పుడు మీకు అవన్నీ అంగి దొరుకును అని. మనమేం చేస్తున్నాం? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇహలోక విషయాల విషయంలోనే మనము అమితాసక్తి కలిగి ఉన్నాం. కింద చదవండి. అంతకు మునుపు యేసు యొద్దకు వచ్చినటువంటి నికోదేము అనే ఒక పరిసయ్యుడు ఆ స్థలంలో ఉండి ఏం చేయించున్నాడో చూడుడి. అడగగా పరిసయ్యుడే, అయితే ఏమంటున్నారు, నీవు గలలీయుడువా, నీవు తక్కువ కులస్థుడివా, నీవు ధర్మశాస్త్రం నీకు తెలీదా, ధర్మశాస్త్ర సంబంధంగా ఇప్పుడు మనం బోధించే బోధ వ్యర్థమా అని అంటున్నారు. ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా, వారి యొక్క ధర్మశాస్త్రము వారికి దేవుని రాజ్యాన్ని ఇవ్వలేదు. వారు అప్పటి వరకు అనుసరించిన ఆచార వ్యవహారాలు, అప్పటి వరకు వారు విన్న బోధ వారికి నిత్య జీవమును అనుగ్రహించలేదు. కాబట్టి నిత్య జీవపు అనుగ్రహించే ఆ యేసు, పరలోకపు తాళపు చెవులు గలవాడు అయినటువంటి యేసు ఏమంటున్నాడు, నీవు నీటి మూలముగా, నీవు ఆత్మ మూలముగా నీవు జన్మించాలి. ఆ వాక్యమును విశ్వసించినటువంటి నికోదేము ఏమంటున్నాడు, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, వాడు పరిసయ్యులను ఎదిరిస్తున్నాడు, పరిసయ్యులకు చెబుతూ ఉన్నాడు ఏమని, క్రీస్తు బోధ నిజమైనది, ఆయన లోక రక్షకుడే, అయితే నీకు పరలోకాన్ని అనుగ్రహించువాడు, మనకు పరలోకంలో రాజ్య నివాసులుగా చేయువాడు. ప్రియమైన వారులారా, పరిసయ్యులలోనే ఉన్నారు కానీ ఎవడైనా పరిసయ్యుల యొక్క ఆచార వ్యవహారాల్ని బోధించకపోతే, చెప్పకపోతే వాడిని ఏమంటారు, నీవు గలలీయుడవా, ధర్మశాస్త్రం నీకు తెలీదా, మేమంతా ఇలాగే బోధిస్తున్నాం కదా, యేసు ప్రేమస్వరూపి, యేసు రక్షకుడు, యేసు మిమ్మల్ని స్వస్థపరచువాడని నీవేం కొత్త బోధ తెస్తున్నావు. ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు కొత్త బోధ కాదు, అది దేవుని రాజ్యానికి నిన్ను చేర్చవలను అనునదియే. నీవు ధర్మశాస్త్రం అనే వెంబడిస్తావా, క్రీస్తు యొక్క దేవుని రాజ్యంలో నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీవు ఎదగడానికి, నీవు మారడానికి ప్రయత్నిస్తావా? మారిన నికోదేము ఆ యొక్క స్థలంలో దేవుని గూర్చి వైరాగ్యంగా బోధిస్తే వారందరు ఏమైపోయారంట, అంతటా వారు ఎవరింటికి వారు వెళ్ళేశారు. అప్పటి వరకు ఆయన మీద నేరారోపణ చేయాలి, ఆయనను పట్టుకోవాలి, ఆయన న్యాయ తీర్పులో విమర్శించాలని ఆలోచించినటువంటి పరిసయ్యులైనటువంటి వారు, ఒక పరిసయ్యుడు లేచి నిలబడితే, ఒక వైరాగ్యం కలిగిన దేవునిని విశ్వసించిన వాడు లేచి నిలబడితే ఎవరికి వారు సర్దేసుకున్నారని వ్రాయబడింది ఇక్కడికి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయారు. ప్రియమైన వారలారా, ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. లూకా 8:41 సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గురించి. లూకా 8:41 సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ప్రియమైన వారలారా, ఈ యొక్క పరిసయ్యుల అధికారి అయినటువంటి యాయీరు, ఈ పరిసయ్యుల సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఎవరి దగ్గరకు వచ్చి పడ్డాడు, యేసు పాదముల యొద్ద పడ్డాడు. ప్రియమైన వారలారా, ఆయన యొక్క ధర్మశాస్త్రము ఆయనకు విడుదలనివ్వలేదు, ఆయన యొక్క ధర్మశాస్త్రము తన యొక్క కూతురికి స్వస్థత కలిగించలేదు, మన బోధలు మన యొక్క పరిస్థితిని మార్చలేదు. యేసు యొక్క పాదముల యొద్ద వచ్చి పడ్డాడు. ప్రియమైన వారలారా, ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన సమాజ మందిరపు అధికారే, ఆయన పరిసయుడే, అయితే యేసే క్రీస్తని, ఆయనే రక్షకుడని,
ఆయన నిజమైన దేవుని కుమారుడని విశ్వసించి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన పాదముల మీద పడి తన్ను తాను అప్పగించుకొని ప్రేమైన వారలారా అట్టి అనుభవమును మనము పొందగలిగామా? అట్టి అనుభవంలోనికి మనము రాగలిగే వారమైతే క్రీస్తు యొక్క పాదముల యొద్ద పడుము ప్రేమైన వారలారా. నీకు బోధించే వారి పాదముల యొద్ద కాదు, పరిసయ్యులే బోధించేవారే, ధర్మశాస్త్రోపదేశకులే, వారికి సమస్య వస్తే యేసు పాదాల యొద్ద పడ్డారు. ప్రేమైన వారలారా, యేసుకు నీకు మధ్య ఎవరూ లేరు అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి. నీకు దేవునికి మధ్య మధ్యవర్తి యేసు మాత్రమే, ఏ సేవకుడు కాదు అని నీవు తెలుసుకోవాలి. నీవు దేవుని ఆత్మను పొందినట్లయితే, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే, సత్యమును నీవు గ్రహించినట్లయితే నీవు మధ్యవర్తుల్ని వెదుకొద్దు ప్రియమైన వారలారా. సంఘాలను కాయాల్సి ఉండే వాళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా? తమ కొరకు కుక్కల్ని పెంచుకుంటున్నారు, కుక్కల్ని చైన్ పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నారు. విశ్వాసుల్ని కాయవలసిన వారు తమ ఇండ్లలో పిల్లుల్ని పెంచుకుంటున్నారు, విశ్వాసుల్ని కాయవలసిన వారు పశువుల్ని పెంచుకుంటున్నారు. దివారాత్రములు ఒక సంతతిని దేవుని రాజ్యంలో చేర్చబడవలసినటువంటి వారు, చేర్చాల్సి ఉండే బాధ్యత కలవారు ఈ దినాల్లో అసహ్యించుకున్న కుక్కల్ని. వాక్యవాగం చెబుతోంది, కక్కిన దానిని తినున్నది కుక్క అంటే. ఈ దినాల్లో సేవకులకు ఏమర్థమైందో తెలుసా? విశ్వాసము గలది ఇది, ఒకసారి ప్రేమిస్తే. ప్రేమైన వారలారా, లోకమును విడిచిపెట్టి చూడు, లోకంలో ఉండే జనాల్ని విడిచిపెట్టి చూడు, కుక్కలతోనే బ్రతుకు. నీ జీవితం ఏమవుతుందో 10 కుక్కల్ని వేసుకొని బ్రతికి చూడండి, అవి విశ్వాసం గలవి కదా. 10 పిల్లల్ని వేసుకొని బ్రతికి చూడు, నిన్ను బిచ్చగానిగా మార్చేస్తాయి. నీ ఇల్లు అసహ్యించుకున్నటువంటి ఒక అసహ్యమైన స్థలముగా మార్చేస్తాయి. వాక్యమే చెబుతుంది, కుక్క కక్కిన దానిని తినను, అది అసహ్యమైనది అంటే నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో దాన్ని శ్రేష్టంగా పెట్టుకుంటున్నావు. ఇది అమెరికన్ డాగ్, ఇది జర్మన్ షెపర్డ్ డాగ్, ఇది శ్రేష్టమైన డాగ్, ఇది జూలు కుక్క, ఇది చాలా విలువైనది. అసహ్యించుకున్నటువంటి జంతువులను నీకు ఆభరణంగా ధరించుకుంటున్నావు. నీవు పరిసయ్యుడవే, ఆ స్థితిలో నుండి క్రీస్తు యొక్క పాదముల యొద్ద వచ్చి పడు, ఆ అనుభవంలో నుండి క్రీస్తు యొక్క పాదముల వచ్చి పడు. మనుషుల్ని కాయాల్సి ఉండే వ్యక్తిగా ఉన్న నీవు జంతువుల్ని కాసే వ్యక్తిగా మార్చబడ్డావు. దానికి ఫ్యాషన్గా చైన్లు కట్టుకుంటూ తిరుగుతున్నావు. ఫ్యాషన్ యేసు పేతుర్ని అంటాడు, పేతురు ఇప్పటి వరకైతే నీవు చేపల్ని పట్టావు, ఇప్పుడు నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా మారుస్తాను. ఆ ఉపదేశం విన్న నీవు ఈరోజు కుక్కలను, పిల్లులను, పశువులను వెంబడిస్తున్నావు. ఇది పరిసయ్యుని యొక్క అనుభవం. యాయీరు అన్న వ్యక్తి తన యొక్క పూర్వస్థితి నుండి క్రీస్తు యొక్క పాదముల యొద్ద పడినట్లు నీవు పడు, మారు మనసు పొందు. ఫ్యాషన్ కుక్కలను, కాస్ట్లీ కుక్కల్ని నీ ఇంట్లో పెంచుకోవడానికి కాదు. దివారాత్రములు దేవుని సన్నిధానంలో ఒక జనాంగమును దేవుని యొద్దకు చేర్చవలసిన బాధ్యత కలిగిన సేవకుడిగా హెచ్చరిక కలిగి, దేవుడు హసహించిన దానిని, దేవుడు త్రోసివేసిన దానిని, వేదవాక్యము తృణీకరించిన దాన్ని నీ ఇంటిలో ఆభరణ వస్తువుగా, ఆభరణపు గల జంతువుగా కుక్కల్ని, పిల్లుల్ని, పశువుల్ని పెంచుతావా? జాగ్రత్త సుమీ, గమలియేలు పరిసయ్యుల యొక్క దుర్మార్గపు అనుభవాల విషయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించగా వారు మార్చుకున్నారు. నికోదేమను వ్యక్తి ధైర్యముగా నిలబడి దేవుని గురించి బోధించినప్పుడు పరిసయ్యులు మార్చుకున్నారు. ఇదేం బోధ, ఇదేం వాక్యము? వాక్యాన్ని వాక్యంగా,
వాక్యం దేవుని చిత్తాన్ని తెలియబరిచేది. తన యొక్క చిత్తాన్ని మీ మధ్యలో నెరవేర్చబడుటకు ఒక గుంపు జనాంగమును క్రీస్తు యొక్క రాకడలో తనతో చేర్చుకొనుటకు ఆయన ఈ యొక్క వాక్యాన్ని ప్రసాదిస్తే, ఈ వాక్యం బోధించేవారు పేతురైతే చేపల్ని పట్టే అనుభవంలో నుండి మనుషుల్ని పట్టే అనుభవంలోనికి వచ్చి ఒక ప్రసంగం చేస్తే 3000 మందిని రక్షించగలిగాడు, ఒక ప్రసంగం చేస్తే 5000 మందిని రక్షించగలిగాడు. మీరు ఆ స్థితిలో నుండి, ఆ యొక్క సువార్తలో నుండి మారి మీరు లౌకిక స్థితిలోకి, అన్యులు దేవునిని ఎరగని ప్రజలు పెంచుకున్నట్లు పశువులను అసహించుకొను జంతువులను గొప్పగా భావించడానికి ప్రయత్నిస్తారా? హెచ్చరిక కలిగి ఉండండి. ఇంకొక వ్యక్తి అరిమత యేసేపు. ఆ వ్యక్తి దేవుని విషయంలో ఎంత శ్రేష్ఠుడో లూకా 23:50 మనం చదివినట్లయితే దాంట్లో వ్రాయబడి ఉంటుంది ప్రియమైన వారలారా. లూకా 23:50 అరిమతై అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక. ప్రేమైన వారలారా, పరిసయ్యుల యొక్క అధికారే పరిసయ్యుడే, వారి యొక్క ఆచార వ్యవహారాలను సమ్మతించక, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని సమ్మతించక. ఇప్పుడు చదవండి, దేవుని రాజ్యము కొరకు ఎవరు కనిపెట్టారు? అరిమతై అను యేసేపు. యోహాను 19:38 చదువుదాం. యోహాను 19:38 అటు తర్వాత యూదులు భయము వలన అరిమత యేసేపు ఎవరంట, యూదులకు భయపడ్డాడు కానీ ఆయన ఎవరై ఉన్నాడు, యేసుకు శిష్యుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన యెరూషలేము యొక్క పట్టణంలో ఒక గొప్ప సభ్యుడు. వాటన్నిటినీ వదులుకుని ఇక్కడ ఏం రాయబడింది, ఆయన ఎవరై ఉన్నాడు? యేసు యొక్క దేహమును తనకిమ్మని వైరాగ్యముగా ఎవరి ముందు పోయాడు? సిలువ వేయుటకు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క గొప్ప అధికారి, రాజు అయినటువంటి ఆ పిలాతు దగ్గరికి పోయి, యేసు దేహాన్ని నాకివ్వు, ఆయన దేహాన్ని నేను తీసుకోపోతా. ప్రియమైన వారలారా, యేసు దేహమును ధైర్యంగా వెళ్ళి పిలాతు వద్ద నుండి తీసుకుని వచ్చిన వ్యక్తిగా మారుతావా? ప్రలోభ పెట్టి యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి ఆ యొక్క పాత పరిసయ్యులలాగా మారుతావా? నిన్ను నీవే వాక్యంలో పరిశోధించుకోమని వేడుకొంచున్నాను. మార్కు 15:43 చదువుదాం. మార్కు 15:43 తగ్గించి ఇంకొకసారి బాగా బలంగా చదవండి అది. తగ్గించి, ప్రియమైన వారలారా, ఈ తగ్గింపు దేవుని వాక్యం వల్లనే వస్తుంది. యేసుక్రీస్తు నా యొక్క నిజమైన రక్షకుడు, తగ్గించాడు. లూకా రాస్తున్నాడు ఆయన యేసు దేహంని తనకిమ్మని ఆ యొక్క రాజు అయినటువంటి పిలాతు యొద్దకు పోయి అడిగాడని మార్కు చెబుతున్నాడు. ఆయన తగ్గించాడు యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు వాక్యం కొరకు. ఏమైనా పర్వాలేదు, రహస్యముగా ఉన్న వ్యక్తే, రహస్యముగా యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తే. మనం ఏమేమి చదివాము? మొదట ఆయన యెరూషలేము పట్టణపు సభ్యుడు, ఆయన పరిసయ్యుడు, యేసు దేహం తనకిమ్మని పిలాతు వద్ద అడిగినవాడు. ఇక్కడ చెబుతున్నాడు తెగించిన వాడై ఏమంటున్నాడు, పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును నాకివ్వు. కింద చదవండి,
అతడు ఘనత వహించిన వాడై సభ్యుడై ఆయన యొక్క దృష్టి అంతా దేని మీద ఉంది? ఆయన యెరూషలేం పట్టణపు సభ్యుడు అనేది కాదు, నేను ధర్మశాస్త్రోపదేశకుడు అని కాదు, నేను జనులకు చాలా బాగా బోధిస్తున్నానని కాదు, ఆయన దృష్టి దేవుని రాజ్యం కొరకుంది. అందుకే తెగింపు, అందుకే ధైర్యం. ఎవడైనా లెక్క చేయడు, వాడు పిలాతు కావచ్చు, హేరోదు కావచ్చు, మరెవరైనా కావచ్చు, చిన్న బోధకుడు కావచ్చు, పెద్ద బోధకుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, దేవుని కొరకు ధైర్యముగా, దేవుని కొరకు వైరాగ్యముగా, ఆయన దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు ఎవడైనా ఉంటే వాడు ఎలా ఉంటాడంట? తెగించిన అరిమత ఏసేపులాగా ఉంటాడు. ప్రియమైన వారలారా, మత్తయి 27:57 వచనం చదువుదాం. మత్తయి 27:57 వచనం. యేసు శిష్యుడుగా ఉన్న, చూడండి ప్రేమైన వారలారా, ఒకప్పుడు భయపడిన వ్యక్తే, యూదులకు భయపడిన వ్యక్తే, తన సంతతికి భయపడిన వ్యక్తే, తనలాగా బోధించే ధర్మశాస్త్రానికి భయపడిన వ్యక్తే. తర్వాత ఎలా మారాడు? లూకాలో ఒకలాగా మారాడు, యోహాన్లో ఒకలాగా మారాడు, ఇప్పుడు మత్తయిలో ఒక ఏమని మారాడు చదవండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపు ఒక ధనవంతుడును సాయంకాలమున వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి, ప్రియమైన వారలారా, ఈ దినాల్లో క్రీస్తుకు శిష్యులుగా మీరు మారగలిగితే, క్రీస్తునే మీరు మోసుకొని పోగలరు, క్రీస్తును మీరు వైరాగ్యంగా తగించిన వారిగా, ఏమైతే అది అవుతుంది? చంపేస్తాడా పిలాతు? చంపేని. సమాజమా, సమాజ మందిరమా, పరిసయ్యుల బోధకుల, ఏమైతే కానీ ఆయన యేసు శిష్యుడు. ఒకప్పుడు యూదులకు భయపడిన వ్యక్తే, ధర్మశాస్త్రాన్ని వెంబడించిన వ్యక్తే. ప్రేమైన వారలారా, నీవు అరిమత యేసేపులా మారుతావా, లేక పరిసయ్యుల వలె మారుతావా? నీవు నికోదేం వలె మారుతావా, పరిసయ్యుల వలె మారుతావా, గమలియేలు వలె మారుతావా, లేక పరిసయ్యుల వలె మారుతావా, యాయీరు వలె మారుతావా, పరిసయ్యుల వలె మారుతావా? ఎవరి వలె మారాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు బోధించిన బోధ చాలు, బ్రతుకు తెరువుకు, కుటుంబ పోషణకు బోధించిన బోధ చాలు, అరిమత యేసేపులే తెగించు. లోకానికి, లోకపు అధికారికి భయపడవద్దు. నీవు క్రీస్తు శిష్యుడు మగా మారితే, పేతురు నీవు నన్ను వెంబడించు, ఇప్పుడు నీవు చేపలు పడుతున్నావు, నేను నిన్ను మనుషులు పట్టే జాలేరిగా మారుస్తున్నా. ఓ సేవకుడా, ఇప్పటి వరకు నీవు కుక్కల్ని, పిల్లుల్ని, జంతువుల్ని సాక్యావు, ఇప్పుడు దేవుని ప్రజలను నిజాయితీగా, యథార్థంగా సాకు, వారికి దేవుని వాక్యమును అందించు, అరిమత యేసేపులే తెగించి దేవుని వాక్యమును బోధించు. ఇంకా కొంతమంది ఉన్నారు ప్రియమైన వారలారా, పరిసయ్యులలో యూదుల పెద్దలు కొంతమంది ఉన్నారు. లూకా 7:3 వచనం మనం చదివినట్లయితే, లూకా 7:3 వచనం, విని ప్రియమైన వారలారా, ఈ యూదుల పెద్దలు ఎవరు? మనం గతించిన వాక్య భాగంలో చదివాము, ఈ యూదుల పెద్దలు పరిసయ్యులు. ఈ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరు వెళ్ళాడు? శతాధిపతి వెళ్ళాడు, ఒక గొప్ప అధికారి వెళ్ళాడు. ఆ యూదుల పెద్దలు ఎవరై ఉంటారు? యేసును పట్టించేవాళ్ళా? యేసులో నేరాలు చూసేవాళ్ళా? యేసులో దోషాలు చూచేవాళ్ళా? కాదు ప్రియమైన వారలారా, అరిమత యేసేపు లాంటి వారు,
యాయిరు లాంటి వారు, యాయిరు నీ 12 ఏళ్ల కుమార్తె స్వస్థపరచబడిందంట కదా, నా దాసుని కొరకు నీ వేడుకో. అలాగే ఉందా? దేవుణ్ణి ప్రేమించినటువంటి పరిసయ్యులు, దేవుణ్ణి వెంబడించినటువంటి పరిసయ్యులు, దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి పరిసయ్యులు, దేవుని నమ్మిన పరిసయ్యులు, దేవుని రక్షించిన పరిసయ్యులు, నీ ఎక్కడికి పంపిస్తున్నాడు? శతాధిపతి యేసునొద్దకు పంపిస్తున్నాడు. రభశ్రభకతుడా అడిక రభకతుడా. కిందటి వాక్యాల్లో మీరు చదివినట్లయితే వారు యేసునొద్దకు వచ్చి యోగ్యుడు. ఎవరి వలన? ఎవరంటున్నారు? యేసు నీ వలన నీవు స్వస్థపరిచే దేవుడవు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, మేము విశ్వసించాం, యాయిరు వలె మేము మహిమను చూచాం, యాయిరు వలె నా యొక్క కుమార్తె స్వస్థపరచబడింది చూశాను, నికోదేం వలె నీవు బోధకుడు అని మేము చూశాము అన్న వ్యక్తులు ఏమంటున్నారు? నీ వలన. చదవండి ఇంకొకసారి ఆ వాక్యము. యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇది ఎవరి ద్వారా సాధ్యం? క్రీస్తును నమ్మితే సాధ్యం, తెగిస్తే సాధ్యం. భయపడేవాడు, కుట్ర పన్నేవాడు, నేరారోపణ చేసేవాడు, ధనాపేక్ష కలిగిన వాడు ఈ మాటలు యేసు యొద్దకు ధైర్యంగా తీసుకుని వచ్చి శతాధిపతిని స్వస్థపరచు, మేము వాంతో కమిషన్ తీసుకుంటాం అన్నవాళ్ళ. నో ప్రియమైన వాళ్ళారా, వీరు యూదుల పెద్దలే. ఆ యొక్క శతాధిపతి మమ్మల్ని నమ్మకంతో పంపించాడు. ఏమని? మేమైతే నీకు చెప్పి నీ నుండి ఆ యొక్క దాసునికి స్వస్థత కలిగించగలుగుతామని, నీవే స్వస్థత కలిగించుటకు అధికారం గలవాడివని, మేము నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నామని. ఆ శతాధిపతి మా మీద విశ్వాసం ఉంచి మమ్మల్ని పంపించాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి తన యొక్క దాసుని యొక్క స్వస్థత కొరకు మమ్మల్ని పంపించాడు. నీవు ఆ యొక్క దాసుని స్వస్థపరచు అంటే యేసుక్రీస్తు ఈ యొక్క యోగ్యమైన శ్రేష్టమైన పరిశీలనబడిన బోధకుల యొక్క మాట విని కింద వాక్యంలో ఉంటుంది వెళ్ళారంట. చదవండి. అతడు మన జనులను ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? ఆ శతాధిపతి ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? మన పరిసయ్యులను, యూదులను, ధర్మశాస్త్రోపదేశకులను, సేవకులను ప్రేమించాడు. ప్రేమైన వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క శతాధిపతి ఏం చేశాడంట? సమాజ మందిరాన్నే కట్టించాడు. అన్యుడే. క్రీస్తును నమ్మాలనుకున్నప్పుడు నీవెలా ఉండాలి? అన్యుని పట్ల నీవెలా ఉండాలి? నేను స్వస్థతనిచ్చాను, నేను ప్రార్థిస్తే స్వస్థత కలిగింది, నేను ప్రార్థిస్తే ఆశీర్వదింపబడ్డాడు, నేను ప్రార్థిస్తే వెళ్ళి జీవితం మారింది అంటావా? యేసునొద్దకు ఆ సమస్యను తెస్తావా? యేసు రక్షించాడు, యేసు స్వస్థపరిచాడు, నిన్ను ఆశీర్వదించినది యేసే అని చెప్తావా? నా కూటాలకు వస్తే, నా ప్రార్థనలకు వస్తే, నేను బోధించిన బోధ వింటే నీవు మారావంటావా? సమస్యను యేసు యొద్దకు తీసుకొనిరా బతిమాలు. అన్యుడైనటువంటి శతాధిపతి మార్చబడ్డాడు. ప్రియమైన వారలారా, పరిసయ్యులను చూసి నిజమైన పరిసయ్యుల దగ్గరకు వచ్చాడు. కొండగాళ్ళ దగ్గరకు, ధనాపేక్ష గల వాళ్ళ దగ్గరకు వెళ్ళుంటే ఆయనకు స్వస్థత కలిగేది కాదు కదా, ఏదో తూతూ మంత్రపు వాక్యాలు వినిపించి నిన్ను పంపించేవారు. నిజమైన పరిసయ్యులైనటువంటి నికోదేము దగ్గరికి, తెగించిన అరిమత యేసేపు దగ్గరికి శతాధిపతి వచ్చి అడిగాడు. శతాధిపతి యొక్క దాసునికి స్వస్థత కలిగింది. కింది వాక్యాల్లో చదవండి, వైరాగ్యం కలిగినటువంటి మాటలు ఉంటాయి. ప్రియమైన, యేసు వారితో వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడు? పరిసయ్యులతో వెళ్ళాడు, నికోదేముతో వెళ్ళాడు, అరిమత యేసేపుతో వెళ్ళాడు, ఆయనను విశ్వసించిన పరిసయ్యులతో వెళ్ళాడు. వారు బతిమాలుకున్నారు, యేసు వెళ్ళాడు. వారు ఒకవేళ అక్రమం చేసిన వాళ్ళు అయ్యుంటే,
నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారే అన్న వాళ్ళు పిలిసింటే ఆయన వెళ్ళేవాడు కాదేమో కానీ ఆయన యందు విశ్వాసం, ఆయన యందు వైరాగ్యం, ఆయన యందు తెగింపు కలిగినటువంటి పరిసయ్యులు పిలవగానే ఆయన ఉన్న పాటన వెళ్ళాడంట. చెప్పు చలు. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి ఎవరికి స్నేహితులంట, తన స్నేహితులను చూచి ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వేసే ఆయన ఇంటిలోనికి వెళితే అన్యుడైన వ్యక్తి అంటున్నాడు, అయ్యా యేసు నీవు దేవుని కుమారుడవు, నేను ఇహలోకపు అధికారినే, శతాధిపతినే, సైనికుల అధిపతినే, కానీ నీవైతే నీ యొక్క వైరాగ్యం కలిగిన పరిసయ్యులు చెప్పారు నీవు దేవుని కుమారుడు అంట కదా, దేవుని యొక్క ప్రవక్త అంట కదా, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవంట కదా, నీవు ముడితే స్వస్థత పరచబడుతుందంట కదా, నీ గురించి ఈ పరిసయ్యులు నాకు సువార్త చెప్పారు, అందుకే నాకు ఇటువంటి తగ్గింపు. తాను మాత్రమే విశ్వసించక తన స్నేహితులకు కూడా చెబుతున్నాడు, వెళ్ళండి స్నేహితులారా, ఆ యొక్క యేసు అంత శ్రమ తీసుకోవద్దని చెప్పండి, అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి శ్రమ తీసుకోవద్దని చెప్పండి. ఈరోజైతే ఈ దినాల్లోనైతే యేసుక్రీస్తుని ఎలా నిలబెడుతున్నారో చూపిస్తున్నారో తెలుసా, లెంట్ డేస్ పేరిట, శిలువ ధ్యానాల పేరిట మళ్ళీ మళ్ళీ ఒక్కానిస్తున్నాను ప్రియమైన వారలారా, హీన స్థితిలో వర్ణిస్తున్నారు, దీన స్థితిలో వర్ణిస్తున్నారు, ఆయన దేవుని కుమారుడని పరిసయ్యులే వర్ణిస్తున్నప్పుడు ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాము ప్రియమైన వారలారా? హెచ్చరిక, నిజమైన పరిసయ్యుడు శతాధిపతులతో దేవుని సువార్తను చెప్పేవారు, శతాధిపతి అడగగానే ఆయన ఇంటికి యేసును పిలుచుకుని వచ్చేవారు. చదవండి ప్రియమైన వారలారా కింద. ప్రియమైన వారలారా ఆయన యొక్క దీన స్థితిని చూడండి, శతాధిపతే పిలాతును వద్ద పనిచేసేవాడే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన మాట మీద ఆ యొక్క శతాధిపతికి విశ్వాసం ఉంది, ఆయన స్వస్థపరిచే దేవుడనే విశ్వాసం ఉంది, అందుకే ఆయన తగ్గింపు గలవాడై యేసు యొద్దకు వచ్చి ఏమంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రమే సెలవిమ్ము. యోహాను 9:30లో అయితే వీడు మనుషులలో దయ్యము పట్టినవాడు, వీడు మనుషుడే కాదు అని పరిసయ్యులు అంటుంటే శతాధిపతి ఏమంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రమే సెలవియ్యు, నీవు సెలవిస్తే పుట్టుకుంటివాడు స్వస్థపరచబడ్డాడంట నేను విన్నాను, నీవు వెళ్ళి స్వస్థపరిస్తే యాయీరు బిడ్డ స్వస్థత కలిగిందని నేను విన్నాను, అందుకే నీ మీద భయభక్తి గలవాడనై సమాజ మందిరాన్ని నేను కట్టించి ఇచ్చాను మీ జనులకు, నాకు విశ్వాసం ఉంది, నీవంటే నాకు నమ్మకం ఉంది. ప్రియమైన వారలారా, అన్యుడికే ఘనపరచడం తెలిస్తే, అన్యుడే ఘనపరిస్తే, పెద్ద హోదాలో ఉన్న వ్యక్తే దేవుని ఘనపరిస్తే ఈ దినాల్లో మనమేం చేస్తున్నాం, ఇంకా ఆయన రక్తాన్ని కారుస్తూ ఉంటారా, ఇంకా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టేవారిగానే ఉంటారా? మీ పిల్లలను చిన్నప్పుడు మీరు ప్యాడ్ వేసి ఉంటారు, వాడు ఒంటికి పోస్తే మీరు శుభ్రపరిచింటారు, వాడు మలినపరిస్తే మీరు శుభ్రపరిచింటారు, కానీ వాడు పెద్దవాడైన తర్వాత ఒక ఉన్నత హోదాలో ఉన్న తర్వాత అందరి ముందు నేను మా పిల్లవాడై ఉన్నప్పుడు అని శుభ్రపరిచాను, వాడు ఒంటికి పోస్తే నేను కడిగాను, తుడిచాను, బట్టలేశాను అంటే ఆ యొక్క కుమారుడు ఏమంటాడు, నాన్న నీవు నా ముందు చెప్పు కానీ ఇంతమంది జనుల ముందు అలాంటి మాటలు చెప్పడానికి నీకు బుద్ధి ఉందా అంటాడా? మహాగణుడైన యేసుక్రీస్తుని ఈరోజు జనుల మధ్యలో ఎలా చూపిస్తున్నారు, ఈ లోకం మధ్యలో ఎలా చూపిస్తున్నారు? మీ పిల్లల విషయంలోనే మీరు అలా చెబితే పిల్లలు సహించరే,
జీవముగల దేవుడు పరలోకపు తాళపు చెవుగల దేవుడు దేవుని సింహాసనములో ఆసీనుడైన వాణ్ణి రక్షింపబడతారు దేవుణ్ణి చూసి వారికి దుఃఖము కలిగి మారు మనసు పొందుతారు ఏ వైరాగ్యం కలిగిన దేవుడు నా దేవుడు అంటే వాళ్ళు వినరా నా దేవుడు నిన్ను స్వస్థపరచగలవాడని యేసుక్రీస్తు నామములో స్వస్థత చూపించగలిగితే విశ్వసించరా స్వస్థతలు చూపించడం చేతకాక దేవుని యొద్ద నుండి వాక్యం తీసుకురావడం చేతకాక క్రీస్తును నిస్సిగ్గుగా శిలువ మరణాన్ని మీరు బోధిస్తున్నారే ఆయన్ని తగ్గించేస్తున్నారే ఆయన ప్రభావమును రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన రాజుల ద్వారా ప్రవచింపబడిన అన్య రాజుల ద్వారా ప్రకటింపబడిన ఈ భూమిలో ఉన్నటువంటి గొప్ప రాజుల ద్వారా ప్రకటింపబడిన వ్యక్తే అంత గొప్పగా వర్ణిస్తుంటే ఈ దినాల్లో మీరేం చేస్తున్నారు చేతకాక దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడం చేతకాక నిజ దేవుడని చెప్పడం చేతకాక మీరు కార్లో వస్తారు కానీ యేసును మాత్రము ఎలా వర్ణిస్తున్నారు మీరు రోల్స్ రాయ్స్ కార్లో వస్తుంటారు బెంజ్ కార్లలో వస్తుంటారు ఇన్నోవా క్రిస్టాల్లో వస్తుంటారు పెద్ద పెద్ద లాడ్జ్లు బుక్ చేసుకుని వస్తుంటారు బోధించేది మాత్రము దీనుడైన క్రీస్తును శతాధిపతి వలె దేవుని సువార్తను బోధించడానికి చేతకాక యాయీరు వలె బోధించడం చేతకాక నికోదేం వలె బోధించడం చేతకాక అరిమత యోసేపు వలె బోధించడం చేతకాక ప్రభువును మీరు ఎలా బోధిస్తున్నారు మార్చుకోండి మార్చుకోవాలంటే నీవు రెండవసారి జన్మించాలి నేటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి దేవుని ఆత్మ నీలో వచ్చే వరకు దేవుని యొద్ద కనిపెట్టు అందుకొరకే నీవు సేవకుడవయ్యావు అందుకొరకే నీ విశ్వాసివయ్యావు అందుకొరకే యేసు నీ కొరకు వచ్చి ఉన్నాడు ప్రియమైన వారలారా చివరిగా పదో విషయము పరిసయ్యలలో దేవుని రాజ్యాన్ని వెదికే వాళ్ళు కొంతమంది ఉన్నారు లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనము దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని ఎవరితో అడిగారు చదవండి కింద ఆయన ప్రియమైన వారలారా నీవు అందుడైతే దేవుని రాజ్యాన్ని నీవు చూడలేవు పరిసయ్యులే అడుగుతున్నారు దేవుని వాక్యాన్ని బోధించేవారే అడుగుతున్నారు నీవు అడిగే గుంపులో ఉన్నావా సిలువ వేసే గుంపులో ఉన్నావా దేవుని రాజ్యాన్ని వెదికే గుంపులో ఉన్నావా సిలువ మరణాన్ని గురించి చెప్పే ఒక గుంపులో ఉన్నావా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను అని తెగించిన అరిమత యోసేపులా ఉన్నావా సిలువ ధ్యానాల పేరిట ఇంకా చెబుతూనే ఉంటావా పరిసయ్యులే మారు మనసు పొందిన వారై ఇంకొకసారి చదవండి దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగారు ప్రేమైన వారలారా ఒక తరం ఉంది యేసును ఎప్పుడు చంపాలని ఒక తరం ఉంది ఆయన దేవుని రాజ్యంలో మాకు పాలు భాగస్థుడుగా ఉంటాడు ఆయన మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు అని ఎదురు చూచే ఒక గుంపులో ఉంటావా లేక ఎలాంటి పరిసయ్యుడుగా ఉంటావో నీ చేతిలో ఉంది ప్రేమైన ఆయన అందరూ పరిసయ్యుల్ని ప్రేమించేవాడే ఎవరైతే తన యుద్ధకు వస్తారో వాళ్లకు దేవుని రాజ్యమును గురించి బోధించేవాడే యోహాను చెప్పినట్లు వారు ఒకప్పుడు సర్ప సంతానమే రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడని చెప్పినవాడే ఈరోజు ఏమంటున్నారు యేసు మాకు దేవుని రాజ్యం ఎప్పుడొస్తుందో తెలియపరచు అలాంటి ఆశ కలిగి ఉన్నావా అలాంటి ఆశ కలిగి ఉంటే
నీవు నికోదేమును పరిసయ్యలా ఉంటావు, గమలియేలును పరిసయ్యలాగా ఉంటావు, సమాజ మందిరంలో వచ్చినటువంటి పరిసయ్యలాగా ఉంటావు, యాయీరులాగా పరిసయ్యలాగా ఉంటావు, పాదముల మీద పడే పరిసయ్యలాగా ఉంటావు. యేసును సిలువ వేసిన పరిసయ్యలు కూడా ఉన్నారు. చెప్పిందే చెప్పి, బోధించిందే బోధించి, సంవత్సరాల తరబడి యేసు రక్తాన్ని కారుస్తూ ఉంటారు. యేసు రక్తం ఏమైనా లీటర్లకు లీటర్లు అది ఏమైనా జీవనదియా? యేసు రక్తం జీవపు ఊట? మీరు కార్చినంతగా కార్చడానికి మనిషి శరీరంలో 5 లీటర్లే ఉంటాయి. సంవత్సరాలు సంవత్సరాలు పోయినా రక్తాన్ని వర్ణించుకుంటూనే బతికేస్తారే. సంవత్సరాలు సంవత్సరాలు గతించినా ఆ ముళ్ళ కిరీటాన్నే చూపించుకుంటూ బతికేస్తారే. ఆయన ఎవరయ్యున్నాడో మీకు తెలుసు. ఆయన నిత్య జీవమును అనుగ్రహించువాడయ్యున్నాడు. యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు, 1 యోహాను 5:11 1 యోహాను 5:11 ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. మీరేం చేస్తున్నారు సిలువ ధ్యానాల పేరిట? ఆ జీవమును దేవుడు ఆ యొక్క కుమారుల్లో పెడితే మీరు సిలువలోనే ఇంకా పడిచస్తున్నారే, ఇంకా గుహలోనే చూస్తున్నారే. మరణించిన వాడు ఇక్కడ లేడు, మీకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు, మీకంటే ముందుగా పరదేశుకి వెళ్ళాడు అంటే ఆ యోహాను విన్నటువంటి ఆయన ఏమంటున్నాడు? ఆ సాక్ష్యమేమనగా. ప్రేమైన వారలారా, ఎంతటి గొప్ప వాక్యం! ఇప్పటిదా, ఈరోజుదా, 2000 సంవత్సరాలకు ముందే యోహాను అంటున్నాడు ఈ సాక్ష్యమేమనగా. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపలేని వాడు. ప్రేమైన వారలారా, మీరు జీవం లేని వారా? జీవం కలిగిన వాడివా? సాక్ష్యం ఎలా చెప్పాలి? వాక్యం ఎలా చెప్పాలి? దేవుణ్ణి ఎలా చూపించాలో? వెళ్ళి యోహాను 5:11 యోహాను అడుగు. పద్మాసు దీవిలో ఒంటరిగా ఉన్న పద్మాసు దీవిలో ఆయన్ను బందీగా వేసిన ఆయన యేసును ఎలా చూపిస్తున్నాడో ప్రకటన 1:13 నుండి చదవండి. ఆయనకున్న కష్టాలు ఒకవేళ మీకుంటే యేసును త్రోసివేసేవాళ్ళేమో. ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిమి. ఏ ఆ మనుష్య కుమారుడు? ఎవరా మనుష్య కుమారుడు? ఆయన పేరేంటి? ప్రకటన 2:12 చదవండి. రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా? యేసుక్రీస్తు రెండంచులు గల ఖడ్గము గలవాడు. ప్రేమైన వారలారా, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఆ దినాల్లో పరిసయ్యుల బల్లలను పడద్రోశాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చేశారే. దేవుని వాక్యాన్ని యోహాను చెప్పినట్లు భయంకరంగా ధైర్యంగా నిలబడి చెప్పడం మాని ఈరోజు కన్నీరు కార్చేటట్లు హీన స్థితిని బోధిస్తున్నారే. ఆయనను యోహాను ఎలా ప్రకటిస్తున్నాడు? ప్రకటన 1:14 చదవండి. ఆయన తల వెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కలుగు స్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరు వెడలుచూ ఉండెను.
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అలాగైనా పడు. యేసును అలా బోధించడం కంటే చచ్చిన వాని వలె పడు, నీకు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు ఉన్నటువంటి మనిష కుమారుని చూపిస్తాడు దేవుడు. తెల్లని ఉల్లినిపోయినటువంటి హిమమంత దౌళముగా ఉన్న యేసును చూపిస్తాడు దేవుడు. ఏడు నక్షత్రాలనే చేత పట్టుకున్నటువంటి యేసును చూపిస్తాడు ఆత్మదేవుడు నీకు. రెండంచెలు గల ఖడ్గమును ధరించిన వ్యక్తిని చూపిస్తాడు. నీవు అలా చూసిన వ్యక్తివైతే నీవు ఇలా బోధిస్తావు, ఎంత చెట్టుకు అంత గాలి అంట, ఎంత పిండి ఉంటే అంతే రొట్టె ఉంటుంది. నీలో పిండి ఎక్కువ ఉంటే, నీలో అరిమత ఏసేపుకున్న వైరాగ్యం ఉంటే తెగిస్తావు, ధైర్యంగా బోధిస్తావు. ఎవరికి బోధిస్తావు? శతాధిపతికి బోధిస్తావు. ఎవరికి బోధిస్తావు? పిలాతుకు బోధిస్తావు. ఆ యేసు దేహము నాకిమ్ము అని అలా బోధించడం చేత కాకపోతే పద్మాసు దేవికి వెళ్ళు, దేవుణ్ణి అడుగు, దేవా నాకు బోధించుటకు నీ రెండంచెల గల ఖడ్గమును బోధించుటకు ఏడు నక్షత్రముల గురించినటువంటి బలమైన వ్యక్తిగా నిన్ను బోధించుటకు నాకు కృప దయచేయి. నేను మార్చుకుంటాను. ఒక నికోదేము పరిసయ్యులనందరినీ మార్చేశాడండి. ఒక అరిమత యేసేపు తగ్గించుకొని యేసు పాదాల యొద్ద పడ్డాడండి. ఒక శతాధిపతి యేసునొద్దకు వచ్చి, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను పాత్రుడు కాదు అంటున్నాడు. అంతటి ఘనుడు, అంతటి శ్రేష్ఠుడు నీ దేవుడు, ఆయన ఈ లోకం ఇవ్వనిది నీకివ్వడానికి ఇచ్చేయిస్తే నీవు ఇహలోకమున్నది బోధిస్తావా? ఇహలోకమున్నది నీవు పట్టుకోవాలని ఆశిస్తావా? ఓ అరిమత యేసేపు లాంటి పరిసయుడైన బోధకునిలా మారు. ఓ నికోదేము వలె నీవు మారు. నికోదేము మాట్లాడితే ఆ గుంపులో ఉన్నటువంటి పరిసయులంతా తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారండి. నీ వైరాగ్యం కలిగిన సేవకుడిగా, వైరాగ్యం కలిగిన విశ్వాసిగా నీవుంటే నీకు బోధించే బోధ ఏ విధంగా ఉందో నీవు తెలుసుకుంటావు. ఇంకేం మాట్లాడవు, ఇంకేమీ అడ్డు చెప్పవు. నికోదేము చెప్పినట్లు నీవు దేవుని కుమారుడమని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందుకే నీలో ఇంతటి గొప్ప గుణాలున్నాయి. నికోదేముకు కనబడిందండి ఈ సత్యవేద గ్రంథము వ్రాయబడిన దినాల్లో నికోదేము చెప్పిన దాన్ని విశ్వసించి యేసునొద్దకు రాత్రిజాములో వచ్చాడండి. ఈ వేద గ్రంథము నీవు పుట్టినప్పటి నుండి, నీవు రక్షణ పొందినప్పటి నుండి, నీవు మారు మనసు పొందినప్పటి నుండి ఈ వేద గ్రంథాన్ని చూస్తున్నావే. ఆయన మహాఘనుడని నీకు తెలియదా? మహా తేజస్సు గలవాడని తెలియదా? ఆయన ఏడు నక్షత్రములను పట్టుకున్నవాడని తెలియదా? ఆయనకు పరిచారం చేసే దూతలే దావీదు కాలంలో ఒక సంహారక దూత 70,000 మందిని చంపాడండి. ఒక సంహారక దూత 70,000 మందిని చంపాడు. ఆయనకు పరిచారం చేసే దేవదూతలు, యేసుకు పరిచారం చేసే దేవదూతలు. యేసు ఎంత ఘనుడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత బలము గలవాడో. బోధించాలనుకుంటే నికోదేము వలె బోధించు, బోధించాలనుకుంటే యాయీరు వలె బోధించు, బోధించాలనుకుంటే అరిమత యేసేపులాగా బోధించు. నీ పూర్వపు స్థితి పరిశీల స్థితి అయి ఉండొచ్చు,
నీ పూర్వపు బోధ పరిసయ్యుల బోధ అయి ఉండొచ్చు. యేసును కనుగొంటే, నిజంగా యేసును కనుగొంటే నీవు మారిన క్రీస్తును ప్రకటిస్తావు, జయించిన మగ శిశువైన క్రీస్తును ప్రకటిస్తావు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనము నుండి చివరి వచనం వరకు చదవండి. ఆయన ఎంత ఘనుడో, ఎంత శ్రేష్ఠుడో, ఎంత బలవంతుడో యోహాను వివరిస్తాడు. ఆయన బ్రతికున్న కాలంలోనే యోహాను చెప్తున్నాడు. 1 యోహాను 5:11-12 ఆయన సాక్ష్యమిచ్చుచు ఏమంటున్నాడు, ఇంకొకసారి చదవండి ఆ వాక్యము. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉందని సాక్ష్యం చెప్పు. సిలువ మరణం కాదు నీ సాక్ష్యము, రక్తము కాదు నీ సాక్ష్యము, ముళ్ళ కిరీటం కాదు నీ సాక్ష్యము, ఆయన గుడ్డలు కాదు నీ సాక్ష్యము, ఆయన కొరడా దెబ్బలు కాదు నీ సాక్ష్యము. దేవుడు ఆయన మూలముగా నిత్య జీవము అనుగ్రహించను. నిత్య జీవపు రుచి తెలిస్తే అరిమత ఏసేపులు అవుతారు, నిత్య జీవపు రుచి తెలిస్తే యాయిరులు అవుతాం, నిత్య జీవం గురించి తెలిస్తే పద్మాసు దీవిలో ఉండే యోహాన్ అవుతాం. లేకపోతే ధర్మశాస్త్రాన్ని బోధించుకుంటూ నువ్వు పరిసయుడుగా ఉంటావు. మేము మోషే శిష్యులమే, మేము యేసును ప్రకటించేవారమే, ఆయన భక్తిని ప్రకటించేవారమే, కానీ ఆయన శక్తిని మేము ప్రకటించము, ఆయన భక్తిని మాత్రం ప్రకటిస్తాం. ఆయన శక్తిని యోహాను ప్రకటిస్తున్నాడండి. ఏమని ప్రకటిస్తున్నాడు, భూమిని ఇస్తానా, ఇహలోక ఐహిక విచారాలు ఇస్తాడన్నాడా, నిత్య జీవమునిస్తాడు. ఆయన యందు విశ్వాసం కలవాడు నిత్య జీవం కలవాడు, ఆయన యందు విశ్వాసము లేనివాడు నిత్య జీవం లేనివాడు. ఆయన గురించి బోధిస్తే నిత్య జీవం గురించే బోధించాలి, ఆయనను గురించి బోధిస్తే దేవుని రాజ్యాన్ని గురించే బోధించాలి. లేకపోతే మా పిల్లలకు నేను బాత్రూం పోయినప్పుడు శుభ్రపరిచి ప్యాడ్లేసానండి అంటూ చెప్పుకుంటూ తిరగాల్సి ఉండేది. చిన్నోడిగా ఉన్నప్పుడు సంఖలో పెట్టుకుని తిరిగానని చెప్పాల్సి ఉందే. పిండి కొద్దీ రొట్టెలాగా బోధించొద్దు ప్రియమైన సేవకుడా. పేతురులా చేపలు పట్టేవాడివై ఉండొచ్చు, యేసు నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేశాడు. కుక్కను పట్టొద్దు, పిల్లిని పట్టొద్దు, జంతువుని పట్టొద్దు, దేవునిని దేవుని కుమారులను పట్టు. శతాధిపతికి పరిసయ్యులైనటువంటి అరిమత యేసేపు దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు, అందుకే దేవునిని ఘనపరచడం నేర్చుకున్నాడు. అయ్యో యేసు, నీలాంటి గొప్ప దైవజనుడు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కాను అంటున్నాడే. అలా బోధించు క్రీస్తును, అలా ప్రకటించు క్రీస్తు రాజ్యాన్ని, పరలోకపు తాళపు చెవులు గలవాడిగా ప్రకటించు, లేకపోతే వదిలిపెట్టేయ్. దేవాలా బోధించలేను, జీవనాధారానికి నాకేదైనా ఇచ్చేసే అంటే ఏదైనా ఇచ్చేస్తాడు దేవుడు. మన యొక్క అజ్ఞానపు స్థితిని వాక్యపు వెలుగులో
మార్చుకుందామా? మార్చుకున్న వాడిగా, తెగించిన వాడిగా, వైరాగ్యం కలిగిన వాడిగా, అరిమత యేసేపులాగా పిలాతునొద్ద నిలబడడానికి, నిలబెట్టడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. శతాధిపతుల యొద్ద నిలవబెట్టడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. నీవు ఇన్నోవా కారులో వచ్చి క్రీస్తును శిలువ మరణంలో గుడ్డలు లేని వాడిగా చూపిస్తావా? దానికంటే భిక్షమెత్తుకుని వాడే నయమే. వాడైనా సాయంకాలం తన యొక్క పూర్వస్థితిలోనికి వెళ్ళిపోతాడు. అంతకంటే దౌర్భాగ్యపు స్థితిలో దేవుణ్ణి మార్చుటకు దేవుడు చెప్పాడా? నా బట్టలు లేని స్థితిని, నా హీన స్థితిని ప్రకటించండి అని చెప్పాడా? సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, దేవుని రాజ్యం సమీపమై ఉన్నదని. ఏ స్థితిలో ఉన్నారు? మిమ్మల్ని మీరు వాక్యపు వెలుగులో జాగ్రత్తగా పరిశోధించుకోండి. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లోపలైనా, ఈ లెంట్ డేస్ లోపలైనా అరిమత యేసేపులాగా మీరు మారండి, యాయిరు వలె మారండి, నికోదేము వలె మారండి, గమలియేలు వలె మారండి. దేవుడు మనల్ని మార్చినట్లు ఆయన రెండంచెలు గల వాక్యపు ఖడ్గములో మనలను ధైర్యవంతులుగా చేయినట్లు ఈ వాక్య భాగము మన యొక్క జీవితంలో ఆశీర్వదించునుగాక.